వైసీపీ గూటికి కరణం వెంకటేష్. ప్రకాశం రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు 3 దశాబ్దాలకు పైగా టీడీపీని అంటిపెట్టుకుని రాజకీయాలు చేసిన కరణం బలరామ కృష్ణమూర్తి కుటుంబం నేడు ఇదే టీడీపీని వీడేందుకు రెడీ అవుతోంది. నిజానికి ప్రకాశం జిల్లా అద్దెకి నియోజకవర్గంలో రాజకీయాలను శాసించిన ఫ్యామిలీగా కరణంకు పెద్ద పేరుంది. ఆయన మాటకు ఇక్కడ తిరుగులేదు. అంతేకాదు, ఆయన ఏం చేసినా అడిగిన నాయకుడు కూడా లేరు. అయితే రాను రాను ఆయన ప్రత్యర్థి వర్గం పైచేయి సాధించింది. గొట్టిపాటి ఫ్యామిలీకి కరణం కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గతంలో ఇద్దరు చెరవ పార్టీలో ఉండేవారు కాబట్టి ఎలా జరిగినా పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణల నేపథ్యంలో గొట్టిపాటి వర్గం కూడా టీడీపీలోకి చేరిపోయింది. గత ఎన్నికల్లో అద్దెకి నుంచి కరణం కుమారుడు వెంకటేష్ పై గొట్టిపాటి రవి వైసీపీ అభ్యర్థిగా పైచేయి సాధించారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అద్దెకి టికెట్ తన కుమారుడికి ఇప్పించుకునేందుకు కరణం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా పులికి వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంతో పాటు గెలిపించుకుని తీరాలని కరణం బలరాం గట్టి పట్టుపై ఉన్నారు. అయితే పరిస్థితులు మాత్రం ఆయనకు అనుకూలంగా లేవు. దీంతో ప్రత్యామ్నాయం కోసం ఆయన అన్వేషణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఆయనకు తురుపు ముక్కలా తోచింది. అయితే వచ్చే ఎన్నికల్లో పరిస్థితిని కూడా అంచనా వేయడం, తనపై ఉన్న కేసులు వంటి కీలక విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన మౌనంగానే ఉంటున్నారు. అయితే కరణం వెంకటేష్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇటీవల కరణం బలరాం పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రకంగా తన బలం ఎంతో చూపించేందుకు కరణం దీనిని ఏర్పాటు చేశారనే ప్రచారం కూడా సాగింది. అయితే దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న వెంకటేష్ ఈ ఫంక్షన్ కు వచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఖచ్చితంగా తాను వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని వెంకటేష్ చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి మాత్రం టీడీపీలోనే ఉంటారని, తాను మాత్రం వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని, వచ్చే ఎన్నికల్లో తనకు అద్దెకి టికెట్ ఇస్తానంటే ఎంతైనా ఖర్చు పెట్టి గెలుస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని బాలినేని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.